అవసరమైతే చొక్కా మడిచి రౌడీలతోటి నెల పొట్ల కొట్లాడగలను. దేనికి చేస్తాను? ఇందాక ఏదో పుస్తకం చదువుతూ ఉంటే వంగపండు గారి మాటలు గుర్తొచ్చినాయి. ఆ మాటల్లో ఈ రచయిత అడిగారండి, ఎందుకు నువ్వు మనకి ఏం పిల్లడో ఎల్దమొస్తావా శ్రీకాకుళం సిట్టడవిలోనికని. ఆ వంగపండు గారిని అడిగారండి రచయిత, ఎందుకన్నా నువ్వు ఇంత ఉద్యమకారుడిగా అయ్యావు, ఎందుకు గజ్జగడతావంటే, మనిషిని మనిషి గౌరవించే గుణం లేనప్పుడు, ఇది నాది, ఈ ఋషికొండ నాది, ఈ మొత్తం సర్క్యూట్ హౌస్ నాది, అన్ని భూములు నావి అని ఎవడు పడితే ఇది నాది నాది అంటే, ఇదంతా నా సొంతం, ఉత్తరాంధ్ర నా సొంతం, వైజాగ్ నా సొంతం, ప్రజలందరూ నా సొంతం అని ఎవడన్నా సరే హద్దులు గీసి పెట్టిరిగిపోతే అప్పుడు నాకు కడుపు మండి గజ్జె కడతానని. కడుపు మండిన వాడే గజ్జె కడతాడు. ఎందుకు చెప్తున్నానంటే మీ భవిష్యత్తు ఇది, మీ భవిష్యత్తు ఇది. మీరు కనుక మీరు ఆలోచించండి, ఈ నేలలో ఉత్తరాంధ్రాని, ఇక్కడ నేను చాలా నెలలు ఉన్నాను ఇక్కడ యాక్టింగ్ టైంలో. భీమిలీకి వెళ్ళేవాడిని, భీమిలీకి వెళ్ళేవాడిని, అక్కడ కూర్చొని ఓపెన్గా కూర్చొని సముద్రం పక్కన క్లాసులు నేర్చుకునేవాడిని. మన కూర్చోపని ఇక్కడ గెస్ట్ హౌస్లో కూర్చొని యాక్టింగ్ క్లాసెస్ నేర్చుకునేవాడిని. ఉత్తరాంధ్ర ఆట పాట అన్నీ నేర్చుకున్నా. నాకు ఏం నేర్పించిందంటే మొట్టమొదటి రాజకీయ అవగాహన వైజాగ్లో యాక్టింగ్ నేర్చుకుంటా ఉంటే జనం తాలూకు కడుపు వేదన కడుపు మంట తెలియదు, అర్థమైంది. కడుపు మండి నోడికి నేను ఎందుకు వచ్చాను పాలిటిక్స్ కంటే, అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు మౌనంగా చూస్తూ నిలబడుతున్నారు. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైపోయారు ఈ నేల నుంచి పైగా. నాకు ఈరోజు ఇక్కడ ముందు ఆడపిల్లలు ఉంటే భయం ఉంటుంది వాళ్ళకి ఏదైనా జరుగుద్దా అని. అలాంటిది ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇన్ని వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే కూర్చోబెట్టి సొంత చెల్లి జీవితాన్ని కూడా బయటికి లాగే ఒక దిగజారుడు స్థాయి వ్యక్తి. సొంత చెల్లికే గౌరవం ఇవ్వని వాడు ఇక్కడున్న ఆడబిడ్డలకి గౌరవిస్తాడా? ఇక్కడున్న ఆడబిడ్డలకి గౌరవిస్తాడా అమ్మా? మీరు ఆలోచించండి, వాళ్ళ సొంత ఎంపీని, భార్యని, పిల్లల్ని కిడ్నాప్ చేస్తే సొంత ఎంపీ రక్షించుకోలేకపోయాడు. సొంత ఎంపీ, నీ కుటుంబాన్నే రక్షించుకోలేని వాళ్ళు మన జీవితాలకు ఎలా భద్రత ఇస్తారు? మనం ఎందుకు భయపడాలి? రాజకీయ నాయకులకు ప్రవేశ పరీక్షలు ఉండవు. మీ నమ్మకం మీద ఓటేస్తారు, మీ నమ్మకం మీద. నేను అందుకనే నాకు నేను పరీక్ష పెట్టుకున్నా. 2009లో వంశీ అప్పటి రాజకీయ ప్రస్థానంలో ఉన్నప్పుడు నేను ఎందుకు పోటీ చేయలేదంటే నాకు హక్కు లేదు అనుకున్నాను. ఒక విద్యార్థి ఒక ఎగ్జామ్ రాయాలి అంటే డిగ్రీ చదవాలి, కరెక్టే. నేను నటుడినే, 10 మంది మెచ్చారు, అది సరిపోదు రాజకీయాలకి. నువ్వు పబ్లిక్ పాలసీ అవగాహన చేసుకోవాలి. ఆకలితో మట్టమట్లాడే కడుపాకలు ఉన్న పేదవాడికి గుండె అర్థం కావాలి నీకు. ఒక ఆడబిడ్డను కోల్పోయిన తండ్రి వేదన తెలియాలి. మగ్గం నేసి నేసి వెన్నెముక విరిగిపోయిన చేనేత కార్మికుడు బాధ తెలియాలి. సముద్రం సంపద 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 అని చెప్పి లోతుల్లోకి, సముద్రం తీర ప్రాంతాల్లోకి లోపలికెళ్ళి మత్స్యకారుడి కష్టం తెలియాలి.